ఫుడ్స్ ఇన్నటి రెసిపీ పప్పు తేలగపిండి ఆకు. పప్పు తేలగపిండి ఆకు చాలా టేస్ట్గా ఉంటుందండి, చేయడం కూడా ఈజీ. ఇదిగోండి ఇదే తేలగపిండి ఆకు, మీరు ఐడెంటిఫై చేయండి ఇది ఎక్కడ పడితే అక్కడ పెరుగుద్ది. ఇది కొండపిండి ఆకు అని కూడా అంటారు దీన్ని, అలాగే పాషాణ బేద అంటారు. ఇదిగోండి ఆకు తీసుకున్నాను. ఇప్పుడు దీంతో మనం ఉప్పు ఈ ఆకు కలిపి వండుకోవచ్చండి కూర. అదేవిధంగా చూద్దారండి, ఈ ఆకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇది ఇప్పుడు కందిపప్పు ఒక పాత్రలో వేసుకుని అది కడిగి దీన్ని ఉడికించుకోవాలండి మెత్తగా. ఇప్పుడు ఆ కందిపప్పులో కొద్దిగా వాటర్ వేసి దీన్ని బాగా మెత్తగా ఉడికించుకోండి. ఉడికించుకున్నాక ఈ తెల్లపిండి ఆకు అందులో వేసుకోవాలండి. అందులో కొద్దిగా పసుపు వేసుకోండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న తెల్లపిండి ఆకు ఆ పప్పులో వేసి ఆకు కూడా మెత్తగా ఉడికేలాగా ఉడికించుకోండి. పప్పు బాగా ఉడికాక తెల్లపిండి ఆకు వేసుకోండి, లేకపోతే ఆకు సరిగ్గా ఉడకదు. ఇదిగోండి పప్పు ఉడికాక మేము తెల్లపిండి ఆకు వేసాం. ఇప్పుడు ఇది ఒక పావుగంట ఉడికేటప్పటికి చాలా ఆకు కూడా ఉడికిపోయింది తెల్లపిండి ఆకు. ఇప్పుడు దీంట్లో మీ టేస్ట్ సరిపడగా సాల్ట్ వేసుకోండి, అలాగే కారం కూడా వేసుకుని కలుపుకోండి. ఇది ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టుకుంటామే, ఇలా కలుపుకుని తాలింపు వేసుకుంటామండి. తాలింపు కోసం ఒక పాన్లో ఆయిల్ వేసుకుని అందులో వెల్లుల్లి దెబ్బలు కొద్దిగా, ఆవాలు కొద్దిగా, తర్వాత జీలకర్ర కొద్దిగా వేసుకోండి. వేసుకుని తర్వాత కరివేపాకు కొద్దిగా, తర్వాత ఎండుమిర్చి పొడి వేసుకుని బాగా వేగించుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేగాక ఇందులో ఈ పప్పు వేసుకుంటామండి తాలింపులోకి. ఇదిగోండి ఎంతో టేస్ట్గా ఉండే పప్పు తేలపిండి ఆకు రెడీ అండి. ఇది కిడ్నీలో రాళ్ళని కరిగిస్తుంది అంటారా. ఇది మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.